హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఈ స్కీమ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీము సో దీ ఇది మాత్రం కేవలం మీరు ఇరవై రెండు రూపాయలు మాత్రం పే చేస్తే సరిపోతుంది అంటే ఒక వాటర్ బాటిల్ ఖరీదన్నమాట దీనికి సంబంధించి మీ కూతురు పెళ్లి కానివ్వండి ప్రసవం కానివ్వండి అలాగే యాక్సిడెంటల్గా ఏమైనా జరిగినా కానివ్వండి సో మీరు చనిపోయినా కానివ్వండి సో దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మీ ఫ్యామిలీకి అనేది ఇస్తారన్నమాట సో ఈ స్కీమ్ పేరు వచ్చేసి లేబర్ ఇన్సూరెన్సు సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీము సో దీనికి సంబంధించి ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళందరూ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎంత వయసు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలీదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో లేబర్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూలి పనులు చేసుకునేవారే కాకుండా చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఆటో డ్రైవర్స్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి పెయింటింగ్ పనులు చేసుకునే వాళ్ళు అలాగే కార్పెంటర్ పనులు చేసుకునే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇరవై రెండు రూపాయలు అయితే పే చేయాలి సో ఒకవేళ మీరు కనుక ప్రతి సంవత్సరం ఇరవై రెండు రూపాయలు పే చేయని పక్షంలో ఏంటంటే ఐదు సంవత్సరాలకు కలిపి మొత్తం అమౌంట్ నూట పది రూపాయలు అయితే కూడా పే చేసుకోవచ్చు సో సో దీని ద్వారా ఏంటంటే యాక్సిడెంట్లీ చనిపోయిన వారికి అంటే యాక్సిడెంట్లో చనిపోయిన వారికి ఆరు లక్షల వరకు అయితే అమౌంట్ అనేది ఇస్తారు సో అలాగే మీకు ఇబ్బందిగా ఉండి యాక్సిడెంట్లో ఏదైనా వికలాంగతం అలాంటి కనుక వచ్చినట్లయితే కనుక మీకు ఐదు లక్షల రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే ఇస్తారు అలాగే న్యాచురల్ డెత్ అయితే కనుక లక్ష ముప్పై వేల రూపాయలు అయితే మీ కుటుంబానికి అయితే అందజేస్తారు అలాగే మనకు సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు కాబట్టి మనకు ఇరవై రెండు రూపాయలు పెద్ద అమౌంట్ ఏమి కాదు సో సంవత్సరానికి మీరు అప్లై పే చేయవచ్చు సో దీనికి సంబంధించి వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న స్త్రీ మరియు పురుషులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏమేమి కావాలంటే వైట్ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ అయితే ఉండాలి సో అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే నూట పది రూపాయలు డీడీ కట్టేసి సబ్మిట్ అయితే చేయాలి సో మనకు ప్రతి ఊర్లో ఏందంటే లేబర్ ఆఫీసెస్ అయితే ఉంటాయి కాబట్టి మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ అయితే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ కూతురు పెళ్ళి అనుకోండి సపోజ్ మీ వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అనుకోండి సో మీ కూతురు పెళ్లికి వచ్చేసి ఏంటంటే ముప్పై వేల రూపాయలు అయితే అమౌంట్ అయితే ఇస్తారు సో అలాగే మీ కూతురు ప్రసవానికి వచ్చేసి ముప్పై వేల అమౌంట్ అయితే ఇస్తారు సో ఈ స్కీమ్ గురించి ఏంటంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది సో ఈ స్కీమ్ కు సంబంధించి చాలా మందికి అయితే తెలుసు కానీ సో చాలా మంది అయితే లైట్ తీసుకొని ఉంటారు సో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అలాగే కూలీ పనులు చేసుకునే వాళ్ళు లారీ డ్రైవర్లు కానివ్వండి క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాలంటే వైట్ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అడ్రస్ ప్రూఫ్ డీటెయిల్స్ అలాగే మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నూట పది రూపాయలు కట్టిన డిడి అనేది సబ్మిట్ అయితే చేయాలి సో ఈ స్కీమ్ అనేది మనకు స్టార్టింగ్ లో మీరు ఇరవై రెండు రూపాయలు అయితే కడతారు కదా వన్ ఇయర్ తర్వాత ఈ స్కీమ్ సంబంధించి అన్ని మీకు అప్లికేబుల్ అవుతాయి సో ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుండి అప్లికేబుల్ అవుతుందంటే మీరు ఫస్ట్ టైము ఇరవై రెండు రూపాయలు కడతారు కదా సో ఇరవై రెండు రూపాయలు కట్టిన ఒక సంవత్సరం తర్వాత అయితే మీకు అన్నీ అయితే వస్తాయి సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈ స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి లేబర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఈ స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి సో ఇది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది సో అయితే చాలా లైట్ తీసుకుని ఉంటారు సో దీని ద్వారా అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంది సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్